సజ్జల రామకృష్ణ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్ కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. మెత్తగా కనిపిస్తా, ప్రేమతో ఉంటా. ఎవరి కోసం? మా సోదరి సోదరుమణులకి, నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు దోపిడీ చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు? ముఖ్యమంత్రి అయితే నీకేమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దామనుకుంటావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత జగన్? నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక, నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నావు, పొగరికి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు. ఆ రోజులు అయిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా, రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, మాకు భయాలు ఉండవు, మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేననుకోండి, మీరు చెప్తున్నా, మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. ముఖ్యంగా ఇక్కడున్న మార్పాడి సోదరులందరికీ ఈరోజున మహావీరుడి జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ముస్లిం సమాజానికి కూడా, ముస్లిం దారి పొడుగుతా, ముస్లిం సోదరి సోదరులు నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటేయరు ఓటేయరు అంటే ఒకటే చెప్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే గుజరాత్లో, మనకి గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు అట్లా. అది మీరు గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ, అస్సాం కానీ ఏదైనా సరే తెగల గొడవల్ని మత గొడవలుగా చెప్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, మీ మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు.